హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సాయిధరం తేజ్ విరూపాక్ష సినిమాతో ఎంత హైప్ వచ్చిందో తనకి మనం చూసాము ఆ విరూపాక్ష సినిమాతో వంద కోట్ల క్లబ్కు సంబంధించిన దాంట్లో కూడా చేరిపోయాడు ఇప్పుడు మరి త్వరలోనే మనకి గాంజా శంకర్ సినిమాతో ముందుకు రాకపోతున్నాడు కాకపోతే ఈ దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన ఫోర్ మంత్స్ తర్వాత ఇప్పుడు తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సర్కార్ అయినటువంటి నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఉందో నార్కోటిక్ బ్యూరో ఈ చిత్ర బృందానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది టైటిల్ మార్చాలి అని అలాగే టైటిల్కి సంబంధించి ఏదైనా అందే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సందర్భాలు సీన్స్ ఏమైనా ఉంటుందో అవి కూడా మార్చాలి ఎందుకనంటే అంటే వీటి ప్రభావం ఖచ్చితంగా యువత మీద ఉంటుంది కాబట్టి ఇది కూడా చెడు ప్రభావం కాబట్టి ఇవి ఖచ్చితంగా మార్చాలి అనేటువంటి దాంతో నోటీసులు జారీ చేసింది మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ విజ్ఞాన్ గారు హాయ్ సాయిధ రమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు ఇప్పుడు ఒక మాస్ సినిమాతో వస్తున్నాడు అది గాంజా శంకర్ కానీ ఈ శంకర్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతోంది ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది చిత్ర బృందానికి అంటే ఇన్ని రోజుల తర్వాత దానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం ఇంత లేట్ ఎందుకు అయింది అంటే ఎవరన్నా వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా దీనికి సంబంధించి లేకపోతే ఏం జరిగి ఫస్ట్ ఈయన ఎందుకు హీరో అయ్యాడు సాయి ధరం తేజ్ అనే విషయం మాట్లాడుకుంటే ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు అంతే కదా అవును చిరంజీవి మేన కాబట్టి హీరో అయ్యాడు బేసిక్గా నార్మల్గా ఎవరైనా సరే ఒక ఆడిషన్ తీసుకుంటే సాయిధరం తేజ్ని మీద ఒక పెద్ద హీరో అని చెప్పేసి ఒక వంద కోట్లో యాభై కోట్లో పెట్టే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ లేదు సో జస్ట్ ఒక నెపో కిడ్ లాగానే ఇండస్ట్రీకి వచ్చాడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆయన నెపోటి ఏ నెపో కిడ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోనూ సమాజంలోను ఇండస్ట్రీలోనూ ఒక పెద్ద మనిషి పది మంది ఎవరైనా సరే నేను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చానండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఉన్నారు నెక్స్ట్ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కువ మంది అభిమానులు ఉన్నటువంటి ఒక స్టార్ ఉన్నాడు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా చాలా రేర్గా ఉంటారు అంటే కొంతమంది ఉన్నప్పటికీ ఆ కొద్ది మందిలో ఈయనొకడు అత్యధిక అభిమానులు ఉన్నటువంటి అండ్ అంతమంది అభిమానిస్తున్నారు అంటే ఈయన అంతమందికి ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి మంచి చెప్పాలి అఫ్ కోర్స్ రాజకీయాల్లోనూ ఉన్నాడు సినిమాల్లోనూ ఉన్నాడు ఏదో పది మందికి పద్ధతి పాడు చెప్పేలాగా ఉండాలి ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేంజ్ క్యాండిడేటు అంటే ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి అవునా వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ హీరో వస్తున్నాడు అంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి ధరమ్ తేజ్ వాళ్ళ బ్రదర్నే తీసుకుందాం ఫస్ట్ సినిమా ఉప్పెన ఏదో చేశాడు తర్వాత కొండ పొలం చేశాడు నెక్స్ట్ కేశవ మధ్యలో ఇంకోటి ఇట్లా కొన్ని సినిమాలు చేశాడు కదా ఇప్పుడు కొండ అనే సినిమా ఎంత మంచి సినిమా దానికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే నీతి చెప్పే సినిమా అది ఉప్పెన కూడా ఒక టైప్ ఆఫ్ సాహసం చేసినటువంటి సినిమా అంత బాగున్నాయి ఇంకా సాయి ధరం తేజ్ విషయానికి వస్తే ఆయన నటించిన సుప్రీం సినిమా అనిల్ రావు కొంచెం కామెడీ రేంజ్లో బాగానే ఉంటుంది విరూపాక్ష సినిమా ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అంటే ఐ మీన్ ఎంత మూఢ నమ్మకాలను అది ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ కథ విషయంలో మనం ఒక దానాన్ని అయితే చూసాం పర్వాలేదు ఇంకా కొన్ని కొన్ని రకరకాల అన్నీ చేశాడు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే జనాలకి మీ నుంచి ఒక సినిమా వస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదో నేర్చుకునేలా ఉండాలి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి ఇప్పుడు ఒక నాన్న సంపద నంది మీద నాకు ఉన్న గౌరవం పోయింది నాన్న చిన్న కూతురికి ఆడ కూతురికి మళ్ళీ కథ చెప్తున్నాడు అదే రాజమౌళి కూడా చెప్పాడు ఈగ కథ చెప్పాడు అవునా సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ కథ లేకుండా నీకు మన ఒక తెలుగు హీరో కథ చెప్తానని చెప్పేసి చెప్పాడు అలాగే సుడిగాడు సినిమాలో కూడా అలాగే కథ చెప్పారు సంథింగ్ అదొక పేరడి జోనర్ కథ చెప్తున్నారు పిల్లలకి పిల్లల కథ చెప్తున్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఈయన ఏం చెప్పాడంటే చదువు సంధ్య లేకుండా తిరిగేవాడి కథ పిల్లకి చెప్తున్నాడు అంటే రేపు ఈ పిల్ల కూడా చదువు సంధ్య లేకుండా తిరిగేలానే ఉండాలి అని చెప్పి తండ్రి కూతురుకి చెప్పే కదా అది నెక్స్ట్ ఆయన చేసే కుట్కాలు నములుతాడు మందు దాగుతాడు ఆడపిల్లకి చెప్తున్నాడు పైగా గంజాయి కొడతాడు ఆ పిల్ల చాలా క్యూట్గా అడిగింది ఇంతకు అతని పేరేంటి అని ఘంజాయి శంకర్ అని టైటిల్ వేసారు ఏ దర్శకుడన్నా ఈ కోణంలో ఆలోచిస్తా సరే నువ్వు సినిమా తీసావు ఇప్పుడు పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు సమాజం మీద దీని ప్రభావం ఉంటుంది అనే ఒక కోణంలో ఇచ్చారు దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ మీరు తీసింది ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ టీజర్లో ఒక తండ్రి కూతురికి చెప్తున్నాడు ఒక కథని ఏ అద్భుతమైన వ్యక్తి గురించో స్వామి వివేకానంద గురించో చెప్పట్లా ఒక పెద్ద హీరో గురించో చెప్పట్ల పోనీ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి చెప్పట్లా పెద్ద హీరో అయినట్టు చిరంజీవి గురించి చెప్పట్లా ఇంకెవరి గురించి మాట్లాడట్లా అల్లరి చిల్లరగా తిరిగే ఒక యువకుడి స్టోరీని చిన్న ఇంత చిన్న పిల్లలకి అంటే అప్పుడప్పుడే పెదబాల శిక్ష పేదరాశి పెద్దమ్మ కథలు నేర్పించాల్సినటువంటి పిల్లకి వేమల శతకాలు సుమతి శతకాలు నేర్పించాల్సినటువంటి చిన్న పిల్లకి గంజాయి తాగేవాడి కథ చెప్తున్నాడు నాన్న ఆ ఆ డైరెక్టర్ కోణం అదే అంత బాగా ఆలోచించాడు మరి అంటే ఇంకా షూటింగ్ దశలోనే ఉంది కదా ఎక్కడ చచ్చినా ఇప్పుడు ఆ టీజర్ గురించే మాట్లాడుకుందాం ఓన్లీ టీజర్ గురించి తండ్రి కూతురికి చెప్పాల్సిన కథ అది అద్భుతమైన కథ ఇక వీళ్ళు జనాలకు ఏం చెప్పాలనుకున్నారో అంతేనా అందుకు అది చూసి ఒల్లుమండి నార్కోటిక్ నా పోలీసులు ఇదేంటి ఇట్లా తీస్తున్నారు వీళ్ళు సినిమా అసలు బాధ్యత లేకుండా సరే ఇంతకుముందు అంటే గుడుంబ శంకర్ అన్నారు ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అన్నారు వాళ్ళ ఫ్యామిలీ సినిమాలే అది మంచి కామెడీ సినిమా చాలా బాగుంది అండ్ అది మంచి నీతి సినిమా అది చాలా నేర్పించింది చాలామందికి అండ్ నెక్స్ట్ గుడుంబాశంకర్ అన్నారు సరేలే ఏదో ఆయన ఒక మా సినిమా తీసాడు ఇట్స్ ఓకే ఎంత గుడుంబాశంకర్ అన్నంత మాత్రం అందరు వెళ్ళి గుడుబాల్లో తాగుతున్నారా అంటే అది లేదు కానీ బట్ ఒక టైప్ ఆఫ్ మాసీవ్ ఉంది ఇప్పుడు గంజాయిని చాలా చక్కగా యదేచ్చగా పెరి చెప్పేస్తున్నాడు అండ్ రీసెంట్ ఇష్యూస్ మన స్కూల్స్ అటువైపు కొత్తూరు దగ్గర స్కూల్ ఇన్సిడెంట్ గుర్తుందా చిన్నపిల్లల గంజాయి చాక్లెట్లు టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు క్లాస్లో విచ్చలు హి హి హీ అని అవ్వడం బెంచ్ల మీద పడుకోవడం లాస్ట్ బెంచ్కి వెళ్ళి టాయిలెట్లు పోయడం ఇట్లాంటి పెన్నులు చేస్తుంటే టీచర్లకు ఏం చేయాలో అర్థం కాక ఆ దగ్గరున్న కిరాణా షాపుల్లో వీళ్ళు అవి కొంటున్నారని తెలిసి పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి చూడగా గంజాయి చాక్లెట్లని తేలింది చిన్నపిల్లలు అవునా అది చూశారు దా అండ్ నెక్స్ట్ చాలామంది యూత్ కూడా ఈ మధ్యకాలంలో దానికి అలవాటు పడ్డారు ఇంకా చెప్పాలి అంటే కర్మగాలి మన స్విగ్గీ ఇన్స్టామార్ట్ జొమాటో సంబంధించిన బ్లింకిట్ అండ్ అలాగే జెప్టో వీళ్ళు కూడా స్మోకింగ్ యాక్సెసరీస్ అని చెప్పేసి ఆన్లైన్లో కోన్స్ అమ్ముతున్నారు ఆ కోన్లో ఏం తాగుతాడు వాడు ఖచ్చితంగా గంజాయి వీడు అమ్మకపోయినప్పటికీ నువ్వు కోన్ ఇస్తున్నావు వాడు ఎక్కడి నుంచైనా గంజాయి కొనుక్కొని అందులో వేసుకొని అదే తాగాలి దానికి అందులో దానిలో పాయసం వేసుకొని పీల్చేలాగే ఉండదు అది ఖచ్చితంగా గాంజాయిగా కొట్టాలి దాంట్లో కోన్స్ అమ్ముతున్నారు మార్కెట్లో యథేచ్ఛగా సో ఇట్లా ఉంది ప్రజెంట్ అంటే సాయిధరం తేజ్ విషయంలోనే కాకుండా ఇంతకుముందు వరుణ్ తేజ్ మూవీకి సంబంధించి కూడా ఇలానే జరిగింది అప్పుడు కూడా టైటిల్ మార్చారు గద్దలకొండ గణేష్ కింద రిలీజ్ అయిన వాల్మీకి అని టైటిల్ పెడితే వాల్మీకి వాళ్ళు వచ్చి ఆ సంఘం వాళ్ళు వచ్చి మీరు ఇట్లా మాసివ్ క్యారెక్టర్ పెట్టేసి మా వాళ్ళని అవమానిస్తున్నారండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకు మీరు ఇంకేమన్నా పెట్టుకోండి అంటే గద్దెల కొండ గణేష్ గద్దెల కొండ గణేష్ అంటే గజ్జ 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 వనకాల్సిందేని అని చెప్పాడు ఎంతమంది వనకారో కానీ అందులో ఆ సినిమా వల్ల ఒక మంచి విషయం జరిగిందంటే డింపుల్ హైతే అనే ఒక అందమైన అమ్మాయి తెరకి అందంగా పరిచయం అయింది అంత ముందు తడప తడప సినిమాలు చేసినా కూడా ఒక మంచి క్యారెక్టర్ పరిచయం అయింది సరే ఆ గొడవ వదిలేద్దాం ఇంకా ఈ సినిమా గురించి వస్తే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు జనాలకి ఏం చెప్పాలి ఇప్పుడు అఖిలేని ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళు ఎప్పుడు ఇంత చెండాలమైన టైటిల్ పెట్టుకోవాలి వాళ్ళు గంజాయి శంకర్లు గాంజా శంకర్ అది అసలు ఏం నేర్పిద్దామని అండ్ ఆయన చెప్పడం కూడా హీరో గంజాయి తయారు చేస్తాడు ఆయన ఫార్మింగ్ చేస్తాడు అన్న లెవెల్లో చెప్తున్నాడు ఆ కూతురికి ఏం తయారు చేస్తాడు అన్న అంటే అద్భుతంగా పండిస్తాడు ఏంటి గంజాయి ఆకులు వచ్చాయి ఇలా ఆయన అది ఇచ్చి దాన్ని ఏదో చేసి అమ్ముతున్నాడు మొ చాలా కేసులు అయ్యాయి మొన్న మొన్న చూసాం మనం అపార్ట్మెంట్ టెర్రస్ మీద పిల్లలు గంజాయి మొక్కలు వేసి అమ్ముతున్నారని అండ్ ఇంకా ఇంట్లో కూడా అక్కడక్కడ పెంచుకుంటూ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి అఫ్కోర్స్ పోలీసులు వెళ్ళి కూడా పట్టుకున్నారు అవి న్యూస్ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఓహో ఇలా చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు నాలుగు అంతారు భయం ఉంటుంది నువ్వు సినిమాలోనే యదేచ్చగా చూపించేస్తా అంటే ఇట్లా కూడా చేయొచ్చు అని కొత్త కొత్త ఐడియాలు తెలియని వాళ్ళకి ఇస్తున్నావుగా సో ఇలా స్మగ్లింగ్ చేయడం లేకపోతే దీనికి సంబంధించి అంటే ఒకప్పుడు ఇవి విలన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు హీరోలో చేస్తున్నట్టుగా స్టోరీస్ వస్తున్నాయి మధ్యకాలంలో సో అలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద హీరోలే ఇలాంటి సినిమాలు చేస్తూ ఉన్నారు మరి ఈ గాంజా శంకర్ టైటిల్ మారుస్తారా చిత్ర బృందం అలాగే అసలు ఈ దరిద్రాన్ని రిలీజ్ చేయడమే చాలా పెద్ద తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టైటిల్ మారిస్తే ఏం ఒరిగింది నీకు అదే ఇప్పుడు టైటిల్ మార్చాలి అని చెప్పేసి అనే నార్కోటిక్ బ్యూరో నోటీస్ ఇచ్చారు అదే మారుస్తారా లేకపోతే ఏం చేస్తారు ఏంటి సీన్స్ కూడా వద్దు అని చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారు ఏ టైటిల్ సార్ కూడా ఉన్నాయన్నీ కత్తిరించేసి రిలీజ్ చేస్తే పాడండి మేము అది షూటింగ్ అసలు టీజర్ తీసేయాలి యూట్యూబ్ నుంచి చిన్నపిల్లలు చెప్పే కథలా అవి అసలు ఆ డైరెక్టర్ మీద ఉన్న గౌరవం పోయింది మళ్ళీ అంత పెద్ద బ్యానర్లు సీతారా ఇవన్నీ ఉన్నాయి నాగవంశీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ సాయి సౌజన్య మళ్ళీ ఆ త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ అంట అది ఎట్టో ప్రొడక్షన్లో ఏంటి అది అవసరం సో మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి ఈ సినిమా వెనకాల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి ఇలా చేస్తున్నారేమో వ్యాపారం లోపల తెలియకుండా అందుకే దాన్ని అంతే ఆనందంగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు సో చూద్దామండి ఎలాంటి మార్పులు చేర్పులు వస్తే నేను బ్యూరో అయితే రెడ్డి సర్కారు గట్టిగానే స్పందించింది ఈ విషయానికి సంబంధించి ఇలాంటివి పేర్లు కానీ లేకపోతే సందర్భాలకు సంబంధించిన సీన్స్ కానీ ఉండొద్దు ఎందుకంటే యువత బాగా ప్రభావితం అవుతుంది చెడుగా అని అని వీటెన్స్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్పాంగ్ గారు వాలిబిత విద్యాస్ విజ్ఞాన్ గారు